నంద్యాల జిల్లా నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ గాదిరెడ్డి మహేశ్వరరెడ్డి, వైస్ చైర్మన్ గా చిమ్మ నాగన్న, 12 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే రవికిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డిలు హాజరయ్యారు. ఎమ్మెల్యే శిల్పారవి, మాజీ ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే భూమ బ్రహ్మానంద శిల్పారవి అబద్ధాల ఎమ్మెల్యే అంటూ విమర్శించటంపై ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడు మైక్ దొరికింది కదా అని మాట్లాడటం సరికాదని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేదంటే మొత్తం చిట్టా ఇవ్వాల్సి వస్తుందని అంటూ శిల్ప రవి హెచ్చరించారు. శ్రీ మహేశ్వర రెడ్డి గారికి, వైస్ చైర్మన్ చిమ్మ నారాయణ గారికి, అలాగే మార్కెట్ యార్డ్ డైరెక్టర్లందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ నూతన పాలక మండలి ప్రజలు ఎన్నో ఆశలతోటి, రైతన్నలు ఎన్నో ఆశలతోటి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి వారి ఒక ఎక్స్పెక్టేషన్స్ని మీరందరూ కూడా రీచ్ అవ్వాలి. మనం ఏం చేసినా సరే ప్రజల కోసం చేయాలి, రైతన్నల మంచి కోసం చేయాలి, బాగు కోసం చేయాలని చెప్పేసి ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పేసి నేను వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. పూర్తిగా ఈ పాలక మండలి మన నంద్యాల రైతన్నల కోసం, వారి బాగు కోసం కష్టపడి పనిచేస్తారనే ఒక నమ్మకంతో ఈరోజు ఈ పాలక మండలిని ఏర్పాటు చేశాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది. మనం ఏదైతే విశ్వాసంతో ఈ పాలక మండలి సభ్యులందరినీ కూడా ఎన్నుకున్నామో ఆ విశ్వాసాన్ని రెట్టింపు చేస్తూ మన పార్టీ మీద మరింత నమ్మకాన్ని పెంపొందించే విధంగా మీరందరూ నడుచుకోవాలి, పాలించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం, ఎందుకంటే మా నాన్నగారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న చైర్మన్ అందరూ కూడా మన హయాంలో చైర్మన్ అయిన వారే, మన పార్టీకి సంబంధించిన వారే, మన వాళ్ళే. అంత నమ్మకాన్ని మీరు నంద్యాల నియోజకవర్గ ప్రజలు మన మీద పెట్టినారు. చైర్మన్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులు ఎక్స్-చైర్మన్ గారు పురుషోత్తమ్ రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి అన్న గారు, సిద్ధం శివరామ్ అన్న గారు, అదేవిధంగా మేడ లక్ష్మయ్య గారు, అదేవిధంగా మా మిత్రుడు జెపిటీసీ మెంబరు గోకుల కృష్ణారెడ్డి గారు, ఎంపీపీ ప్రభాకర్ గారు, గోస్పాడు ఎంపీపీ గారు, ఇక్కడ ఉన్నటువంటి మా కమిటీ సభ్యులైనటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ గారైన చిమ్మ నాగన్న గారికి, మా కమిటీలో ఉన్నటువంటి దిలీప్ గారు, అదేవిధంగా మునయ్య గారు, అదేవిధంగా చక్రవర్తి గారు, అదేవిధంగా ఇంకా మిగతా పాలక వర్గాలైనటువంటి సభ్యులు మునయ్య గారు, వీరందరికీ నా శుభాభినందనలు. ఇక్కడ వచ్చినటువంటి బంధు మిత్రులకందరికీ, పార్టీ అభిమానులకు, శిల్పా కుటుంబ ఉన్నటువంటి సభ్యులందరికీ, మరొకసారి పత్రికా విలేకరులందరికీ నా అభినందనలు. ముఖ్యంగా నేను 98వ సంవత్సరం శిల్పామోహన్ రెడ్డి రాజకీయాలలోకి రాకముందు నంద్యాలకు మొట్టమొదటిగా అతను ఎన్టీ రంగా విశ్వవిద్యాలయం డైరెక్టర్గా నంద్యాలకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు గురించి కొంతమంది రైతు నాయకులు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలను తీసుకొచ్చినప్పుడు అక్కడ నంది రైతు సమఖ్య కూడా ఆ సమఖ్యకు అధ్యక్షంగా చేయడం జరిగింది. మేము 98లో గోర్కల్లు రిజర్వ్ పదవి ప్రమాణ స్వీకారానికి మహోత్సవానికి వచ్చినటువంటి ప్రజలు, నాయకులు అందరూ పెద్ద ఎత్తున రావడం, ఈ మీటింగ్ సక్సెస్ కావడం నాకు చాలా సంతోషం ఉంది. ముఖ్యంగా నాకు రాజకీయ గురువైనటువంటి శిల్పామోహన్ రెడ్డి గారు నాకు ఈ పదవిని నాకు ఇవ్వడంలో
అతను పాత్ర నాకు ఎంతో ఉంది. ఎమ్మెల్యే గారు కూడా దీని మీద నాకు ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను 98లో శిల్పా కుటుంబం ఉమ్మడే ప్రయాణం నాకు రాజకీయ ప్రయాణం జరిగింది. నేను వాళ్ళ సలహాలు సూచనలతో నేను ముందుకు జరగడం ముందుకు రావడం జరిగింది. అయితే నాకు శిల్పా మోహన్ రెడ్డి గారు అదే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు అంటే నాకు మంచి మంచి వర్కర్లు. వాళ్ళు ప్రజలకు సేవ చేయాలనే తపన వాళ్ళల్లో ఉండడంలో నేను కూడా గత మా కుటుంబం 70 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉంది. కానీ ఏ రోజు కూడా ఎప్పుడు మేము అన్ని సర్పంచులు ఎంపీటీసీలు ఎప్పుడు కూడా మా విన్ అవుతున్నాయి. కానీ మేము ఎప్పటికీ గ్రామ స్థాయి వరకే ఉన్నాము. ఈరోజు మాకు శిల్పా మోహన్ రెడ్డి గారు అదే ఎమ్మెల్యే గారు మాకు ఈరోజు నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్గా నాకు ఎన్నిక చేయడంలో నాకు చాలా సంతోషం ఉంది. మేము గతంలో